హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు ఛానల్ను సపోర్ట్ చేయగలరు జరోదా రెఫరల్ లింక్ని ఇచ్చాను దాని ద్వారా డిమాట్ అకౌంట్ను ఓపెన్ చేసి కొంత ఛానల్కి సపోర్ట్ చేయగలరు ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ లేలల్లో ఈ మెయిల్ మనకి హైదరాబాద్ నుంచి సురేష్ అనే అతను పంపించారు అతని మాటల్లోనే మీరు ఒకసారి ఈమెయిల్ని వినండి స్టాక్ మార్కెట్ జర్నీ అంటే ఒక రకంగా ఒక పాత బస్సులో పెద్ద పెద్ద గోతుల్లో ఉన్న రోడ్డుపై ప్రయాణం లాంటిది అని అనుకోవచ్చు ఓసారి గెలుస్తాం మరోసారి పడతాం ఫైనల్ గా మనకు నడువు నొప్పులు తప్ప మిగతా ఏది మిగలదు నిజంగా ఈ స్టాక్ మార్కెట్ జర్నీ నాకు ఒక పేడకల్లా అనిపించింది కొద్ది మంది ఫేక్ ట్రైనర్స్ కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాను అనుకోవచ్చు ఈ కరోనా క్రైసిస్ పీరియడ్లోనే చాలా మంది అమాయకులు రకరకాల ఫేక్ ట్రైనర్స్కు ఆకర్షణ మాటలతో తమను తాము మర్చిపోయి చాలా డబ్బులు పోగొట్టుకొని ఫేక్ ట్రైనర్స్ను మాత్రం ఉద్ధరించారు వారిలో నేను ఒకటిని నేను హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను నా జీతం ముప్పై వేలు నా దినచర్య మొత్తం ఉదయం లేవడం ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళడం సాయంత్రం రూమ్కి చేరుకోవడం హ్యాపీ లైఫ్ ఇక మన దురదృష్టం కొద్దీ కరోనా రావడంతో మా ఆఫీస్ను క్లోజ్ చేశారు సో మా బతుకులు రోడ్డుపైకి వచ్చాయి కానీ నాకు అంతగా భయం లేదు దాచుకున్న డబ్బులు దాదాపుగా రెండు లక్షల దాకా ఉన్నాయి ఓకే ఈ టైంలో దాన్ని వాడదాము తర్వాత చూసుకుందాము అనుకున్నాను ఈ సమయంలోనే అంటే సెకండ్ టైం లాక్డౌన్ టైంలో ఈ యూట్యూబ్లో సరదాగా వీడియోలు చూసే టైంలో యూట్యూబర్ మర్రగా చేసినటువంటి చదువులు ఎందుకు దండగా సర్టిఫికెట్లు దండగా స్టాక్ మార్కెట్లో నేను కోట్లు సంపాదిస్తున్నాను అనే తమ్ నేలతో వీడియో చేశాడు ఆ వీడియో ఎందుకు అట్రాక్ట్ చేసింది అలా మెల్లగా స్టాక్ మార్కెట్ గురించిన వీడియోలు చూస్తూ స్టాక్ మార్కెట్పై ఇంట్రెస్ట్ పెంచుకున్నాను ఇంతలో నా దరిద్రం కొద్దీ మన తెలుగు ప్రజల ఆణిమత్యం వీడియోలు చూడటం తటస్థించింది ఇక అంతే ఇక అంతే పూర్తిగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలని టాప్ ఎనలిస్ట్ రిఫరల్ కోడ్పై డిమాట్ అకౌంట్ను ఓపెన్ చేశాను యాక్చువల్లీ నాకు ఈక్విటీ మార్కెట్ గురించి పెద్దగా తెలియదు అంతా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడింగే ఇక లక్షలు సంపాదించేయాలి స్టాక్ మార్కెట్ని ఏలేసేయాలి అదే కెరీర్ ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యా ఆ విధంగా చెప్పారు మన ఆణిమత్యం గారి మాటలు వింటే ఇక మొదలు మొదలుపెట్టాను ఇక చూసుకో నా సామరంగా రోజు రక్తగా నీరే నేను దాచుకున్న డబ్బులు హార్త కర్పూరంలో కరిగిపోతున్నాయి మన ఆణిముత్యం మాటలు వింటే మరలా ఊపు వస్తుంది ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఎనలిస్ట్ గారి కోర్సు జాయిన్ అయ్యాను కూడా కోర్సు డబ్బులు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు కానీ ఆ కోర్సు జాయిన్ అయిన తర్వాత డబ్బంతా ఒంటికి పూసిన ఆముదం లాగా జారిపోయింది అసలు స్టాక్ ట్రేడింగ్ అనేది ఒక వ్యసనంలో తయారైంది సరిగా నిద్రపట్టగా ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదో పిచ్చోడిలాగా ఒక కంట్రోల్ లేకుండా నా గమనం సాగింది నిజంగా చెప్పాలి అంటే నా దగ్గర రెండు లక్షలు అయిపోయాయి అప్పు చేసేలా మరొక లక్ష ఇరవై వేల రూపాయలు నష్టపోయాను మీరు అనుకోవచ్చు ఎందుకు అంత పోగొట్టుకోవడం ట్రేడ్ మానేయవచ్చు కదా అని ఏం చేస్తాం బ్రదర్స్ ఈ ఫేక్ ట్రైనర్స్ ఒక లాగా ఈ ట్రైనింగ్ ట్రేడింగ్ని అలవాటు చేసేసారు ఇప్పటికీ ఆఫీస్కి వెళ్తున్నా ట్రేడింగ్ నువ్వు మర్చిపోలేకపోతున్నా అయితే నా సొంతంగా సబ్జెక్టును నేర్చుకుంటున్నాను ఇప్పుడు పర్వాలేదు మీరందరూ ఈ ఫేక్ ట్రైనర్స్ రిఫర్ కోడ్ పై ఓపెన్ చేసిన డిమాట్ అకౌంట్స్ నుంచి బయటికి రండి అప్పుడు కానీ ఈ ఫేక్ వాళ్ళకు బుద్ధి రాదు ఓకే సురేష్ గారి మాటలు ఉన్నారు కదా ఇటువంటి వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని వేల మంది ఉన్నారు నాకు ఇప్పటికీ మూడు వందల ముప్పై నాలుగు దాకా మెయిల్స్ వచ్చాయి ఎన్ని వీడియోస్ చేద్దాం వీళ్ళందరూ ఏ కాడికి లక్ష లక్షలు వచ్చినాయి అని చెప్పి స్క్రీన్ షాట్స్ పెట్టడమే కానీ ఇట్లాంటి వాళ్ళ యొక్క జీవితాలని ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి